నిరుద్యోగను యువతను పట్టించుకోలేదు అసలు మేనిఫెస్టోలు ఎక్కడ వాళ్ళకు పెద్దపీట వేయలేదు అన్న ఒక వాదన వినిపిస్తుంది మరి ఇప్పుడు రేపు మీరు అస్వాబాద్ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినా కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కదా ఎవరైతే పిల్లలు చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారో డెవలప్మెంట్ అనేది చాలా జరిగింది మేము మొన్నట్లే మా కేటీఆర్ సార్ గారు బెంగళూరు ఎన్ ఎన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయో అన్ని ఐటీ కంపెనీలు మన హైదరాబాద్లో తీసుకొచ్చి పెట్టడం జరిగింది చాలామంది పిల్లలు మన ఏరియా పిల్లలు కూడా మన కొమరం మేము కావచ్చు అట్లా మంచిరాలు కావచ్చు మా ఏరియా పిల్లలు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు దాంతోపాటు మొన్న ఒక ఐదు నెలల కింద మన కేటీఆర్ సార్ గారు బెల్లంపల్లికి వచ్చి రావడం జరిగింది బెల్లంపేటలో ఇరవై ఐదు కంపెనీలకు అక్కడ భూమి పూజ చేసి రావడం జరిగింది ఇరవై ఐదు కంపెనీలు అంటే కూడా మా ఏరియా అది దగ్గరలో మా జిల్లా కూడా చాలా దగ్గర అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఉద్యోగాలు దొరుకుతాయి కదా